నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. తెలుగుదేశం పార్టీలో కల్లోలం, తమ్ముళ్ల మధ్య మాటల యుద్ధం, ట్విట్టర్ వేదికగా తిట్ల వర్షం, పోటాపోటీ విమర్శల వైనం, టీడీపీ అధినేతకు కొత్త చిక్కులు, వైసీపీ నేతల వరుస సెటైర్లు, సైకిల్ టీంలో క్రమశిక్షణ కట్టుతప్పిందా, టీడీపీ పార్టీలో ఓటమితో అంతఃకలహం మొదలైందా, పార్టీలో పిట్ట కథలు. ఇదే వాల్ట్ టుడేస్ ఫోకస్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ మొదలైంది. గతంలో పార్టీల నేతలు ఏదైనా ప్రకటన చేయాలన్నా, అలాగే తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించాలన్నా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడేవారు. అయితే ఇప్పుడు ఈ సీన్ సోషల్ మీడియాకు చేరింది. చాలా మంది నేతలు ట్విట్టర్ వేదికగా లేదంటే ఫేస్బుక్ వేదికగా తమదైన స్టైల్లో ప్రకటనలు గుప్పిస్తూ వార్తలు నిలుస్తున్నారు. తాజాగా ఇద్దరు టీడీపీ నేతలు ట్విట్టర్ వేదికగా సరికొత్త సమరం సాగించారు. ఈ మాటల యుద్ధంలో ఒకరి తప్పులు ఒకరు ఎత్తిచూపి జనాన్ని ఎంటర్టైన్ చేశారు. ఇటు వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా టీడీపీ అధినేత చంద్రబాబుపై, అటు లోకేష్ పై కూడా సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా ఏపీలో ట్విట్టర్ వేదికగా సరికొత్త లొల్లి మొదలైంది. ఈ లొల్లి కాస్త చివరకు టీడీపీని ముంచనుందా? టీడీపీలో మరో ముసలం కట్టుతప్పిన పార్టీ క్రమశిక్షణ. పోటాపోటీగా ట్వీట్లతో తెలుగు తమ్ముళ్ల విమర్శలు. ఎంపీ కేశినేని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ వార్. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన పోరు. టీడీపీ అధినేతకు కొత్త తలనొప్పి. బాబు, మీ పెంపుడు కుక్కను కంట్రోల్ చేయి. ఏకంగా పార్టీ అధినేతనుద్దేశించి కేశినేని కామెంట్. ఇటు టీడీపీ కల్లోలంపై వైసీపీ నేతల సెటైర్స్. టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ ట్వీట్ వార్ రాత్రి వరకు కొనసాగి ఏకంగా కాళ్లు పట్టుకోవడం, పునర్జన్మలు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లింది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఈ స్థాయిలో జరుగుతున్నా టీడీపీ అధినేత, ఆ పార్టీ సీనియర్ నేతలు ఎవరూ కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడంపై రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొదట కేశినేని ట్వీట్కు బుద్ధా కౌంటర్తో ఈ వివాదం మొదలైంది. నాలుగు ఓట్లు సాధించలేనివాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు, నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు, దౌర్భాగ్యం అంటూ కేశినేని నాని ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్కు 9:32 సమయంలో రీట్వీట్ చేసిన బుద్ధా వెంకన్న, సంక్షోభ సమయంలో పార్టీ నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి, ఇతర పార్టీ నాయకులతో కలిసి కూర్చునేవాడు ప్రమాదకరం, నీలాంటి అవకాశవాదులు కాదు, చనిపోయే వరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి అంటూ వ్యాఖ్యానించారు. నిన్నటిదాకా చంద్రబాబు కాళ్ళు, రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్ళు, కాళ్ళు కాళ్లే, వ్యక్తులు మాత్రమే తేడా అని కేశినేని నాని ట్విట్టర్లో హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు. అటు దీనికి స్పందించిన బుద్ధా వెంకన్న కేశినేనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు. దళిత నాయకుడు, మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నెంబర్పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి, వినే ధైర్యం నీకుందా? నువ్వు చేసినవన్నీ అబాంధాలు, నేను చెప్పేవన్నీ నిజాలు. బస్సుల మీద ఫైనాన్స్ తీసుకుని 1977 సొంతంగా దొంగ రిసీప్లు తయారు చేసుకుని
ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకుని కోట్లాది రూపాయలు ఫైనాన్స్ కంపెనీలకు చీట్ చేసిన నువ్వా ట్వీట్ చేసేది. చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని చిరంజీవి పార్టీని కూల్చావు. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మనిస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడిలా మాట్లాడుతున్నావు. విజయసాయిరెడ్డి మీద నేను పోరాడుతున్నానో నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు. నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలాడుతున్నావు. ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు అని కేసినేనిపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటు బుద్ధా వెంకన్న చేసిన తీవ్ర వ్యాఖ్యలపై స్పందించిన కేసినేని, రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు గుళ్ళో కొబ్బరిచిప్ప దొంగలకు, సైకిల్ బెల్లుల దొంగలకు, కాల్ మనీ గాళ్లకు, సెక్స్ రాకెట్ గాళ్లకు, బ్రోకర్లకు, పైరవీదారులకు అవసరమని, తనకు అవసరం లేదని ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ మాటల యుద్ధం రాత్రి వరకు ఇలా కొనసాగింది. మరోవైపు వీరిద్దరూ ట్వీట్ పోరు కొనసాగిస్తుండగానే టీడీపీ నేత నాగుల్ మీరా మధ్యలో స్పందిస్తూ, పులిని చూసి నక్క వాదలు పెట్టుకుంటే పులి కాదు, పులి పులే నక్క నక్కే. నాయకుని కోసం రాజీలేని పోరాటం చేసే తత్వం కేసినేని నాని డిఎన్ఏలోనే ఉంది. ప్రజాక్షేత్రం నుంచి గెలిచిన వారికే ప్రజా నాయకులెవరో తెలుస్తుంది, కాగితం పులులకు కాదు అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇరువురు నేతలు బహిరంగంగా ఇంతలా రచ్చకెక్కడం ఇదే తొలిసారని అంటున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతోందోనని కొంతమంది పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు. ఇద్దరు నేతలు ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నా పార్టీ అధినేత చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు అన్న ప్రశ్నలతో ఆ పార్టీ నేతలు, ఇటు క్యాడర్ సతమతమవుతోంది. టీడీపీలో చెలరేగిన ఈ ట్విట్టర్ కల్లోలం మరికొన్ని రోజుల పాటు కొనసాగుతుందని, చివరకు ఇది పార్టీలో ఏ పరిణామాలకు దారితీస్తుందోనని పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీకి తాజా రాజకీయ పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓవైపు పలువురు నేతలు పార్టీని విడుతుండగా మరోవైపు పార్టీలోని సీనియర్ నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కడం ఆ పార్టీ అధిష్టానానికి మింగుడుపడ్డం లేదు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కేసినేని నాని ట్విట్టర్ వేదికగా బుద్ధా వెంకన్నపై అదే పనిగా పరోక్ష విమర్శలు గుప్పించారు. దీనికి బుద్ధా కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. చివరకు ఒక దశలో కేసినేని ఏకంగా చంద్రబాబునే ప్రశ్నించారు. మీ పెంపుడు కుక్కలను కంట్రోల్ చేయండి అంటూ చేసిన పోస్టు టీడీపీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేసింది. టీడీపీలో గత కొంతకాలంగా తెలుగు తమ్ముల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ పచ్చ లీడర్లు రచ్చకెక్కారు. సొంత పార్టీపైనే విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. ఒకరిపై మరొకరు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. టీడీపీ నేతల మధ్య ట్విట్టర్లో చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్ చేసిన విజయవాడ ఎంపీ కేసినేని నాని రీసెంట్గా టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను హాట్ పోస్ట్ పెట్టడం పార్టీలో కలకలం రేపుతోంది. చాలా రోజుల నుంచి బుద్ధా వెంకన్నకు కేసినేని నాని మధ్య విభేదాలున్నాయి. ఇటీవల విజయవాడలో ఓ సమావేశం నిర్వహించిన కేసినేని నాని వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాగుల్ మీరాను గెలిపించాలని మాజీ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. ఆ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న బుద్ధా వెంకన్నకు ఇది ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. అప్పటి నుంచి నాని వెంకన్న మధ్య మాటల యుద్ధం, వ్యంగ్యాస్త్రాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టీడీపీలో షోమ్యాన్లు అవసరం లేదంటూ నాని చేసిన వ్యాఖ్యలు విజయవాడ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ టీడీపీని మరింత కుదిపేసింది. సోమవారం మరోసారి కేసినేని నాని ట్విట్టర్ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారు, నన్ను వద్దనుకుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధం. నాలాంటి వాళ్ళు పార్టీలో ఉండాలంటే మీ పెంపుడు కుక్కను కంట్రోల్ చేయండి, కేసినేని ట్విట్టర్లో పేర్కొన్నారు.
అయితే కేసనేని ఈ వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి చేశారు అనేది తెలియాల్సి ఉంది. నిన్న పార్టీ నాయకులపై విమర్శలకు పరిమితమైన కేసనేని నేడు చంద్రబాబును హెచ్చరించే రీతిలో వ్యాఖ్యలు చేయడం ఆ తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారం రేపుతోంది. एंपी కేసనేని చేసిన తాజా ట్వీట్ తో ఈ రగడ తారాస్థాయికి చేరిందని విశ్లేషకులు అంటున్నారు. నాని ఏకంగా టీడీపీ అధినేతకే వార్నింగ్ ఇచ్చిన తరహాలో ట్వీట్ చేయడం కొంతమంది తెలుగు తమ్ముళ్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇద్దరి మధ్య సాగిన మాటల యుద్ధం చివరకు చంద్రబాబును ప్రశ్నించే వరకు వెళ్ళిందని, పార్టీలో క్రమశిక్షణ అనేది లేకుండా పోయిందని మరికొంతమంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు నాని ఏ ఉద్దేశంతో ఈ రగడకు కారణమవుతున్నారు అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది. కేసనేని నాని తాజా ట్వీట్ పై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా స్పందించారు. తనకు ఎమ్మెల్సీ పదవిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి విశ్వాస పాత్రుడిగా ఉంటానని, తనకు కొంతమంది ఎలాంటి పేర్లు పెట్టుకున్నా ఇబ్బంది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇక నుంచి తాను ట్విట్టర్ కామెంట్లకు దూరంగా ఉండబోతున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న కేసనేని నానితో టీడీపీ అధిష్టానం చర్చలు జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి నాని ప్రస్తుతం చంద్రబాబుతో భేటీకి సిద్ధపడతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఇప్పటికే పరాజయ భారంతో సతమతమవుతున్న టీడీపీ అధినేతకు పార్టీలో నేతల మధ్య జరుగుతున్న గడువులు పెద్ద తలనొప్పిగా మారాయి. ట్విట్టర్ వేదికగా తెలుగు తమ్ముళ్లు కయ్యానికి కాలు దువ్వుకుంటుంటే ఇటు వైసీపీ బీజేపీ నేతలు ఈ లొల్లిపై తమదైన కామెంట్స్ తో సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ట్విట్టర్ వేదికగానే టీడీపీ అధినేత చంద్రబాబుపై, అలాగే ఆ పార్టీ యువనేత లోకేష్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక బీజేపీ నేతలైతే ఏపీలో టీడీపీ ఖాళీ కావడం ఖాయమని, ఆ పార్టీ భవితవ్యమే అగమ్య గోచరంగా మారిందని, అందుకే పార్టీ నేతలు ఒకరినొకరు తిట్టుకుంటూ పార్టీని వీడేందుకు రెడీ అయ్యారని ఎద్దేవా చేస్తున్నారు. టీడీపీలో ట్విట్టర్ వార్ తారాస్థాయికి చేరింది. ట్విట్టర్ వేదికగా నేతల మధ్య దూషణల పర్వం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా వరుస ట్వీట్లతో హాట్ టాపిక్గా మారిన టీడీపీ ఎంపీ కేసనేని నాని తాజాగా మరో సంచలన ట్వీట్ చేశాడు. పార్టీలో కొంతమంది నాయకులపై తనకున్న అసంతృప్తిని నేరుగా అధినేత చంద్రబాబుకు తెలిసేలా పోస్టు పెట్టాడు. వద్దంటే చెప్పండి చంద్రబాబు గారు, నాలాంటి వాళ్ళు పార్టీలో వద్దనుకుంటే వెంటనే చెప్పండి, ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తా, నాలాంటి వాళ్ళు కావాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను కంట్రోల్ చేయండి అని ట్వీట్ చేశారు. కేసనేని నాని తాజా పోస్టుతో టీడీపీ వర్గాల్లో గందరగోళం నెలకొంది. పార్టీలో కొంతమంది ముఖ్య నేతలతో విభేదాల వల్లే కేసనేని నాని పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఓవైపు సొంత పార్టీ నేతలే ట్వీట్లతో రచ్చకెక్కడంతో తలపట్టుకున్న చంద్రబాబుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లు ఆయనకు కంటి మీద కొడుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ట్వీట్లలో రాజకీయ విమర్శల కంటే కూడా ఎక్కువగా సెటైర్స్ ఉన్నాయి. 2000 కంటే 15,000 తక్కువని చంద్రబాబు చెబితే నమ్మాలి, లేదంటే ధర్నాలు చేయిస్తారట అని విజయసాయిరెడ్డి సోమవారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రవేశపెట్టిన ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఖర్చు ఏడాదికి 2,000 మాత్రమే. అయితే విద్యార్థులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోజనానికి బదులుగా ఏడాదికి 15,000 ఇస్తామంటే చంద్రబాబు దారుణం అంటున్నారు. కాదంటే ధర్నాలు చేయిస్తారట అని విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అలాగే టీడీపీ యువనేత మాజీ మంత్రి నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ కూడా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు. గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలపై అభాండాలు వేయడం మానేసి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి రావాలని నారా లోకేష్కు ఆయన సూచించారు. ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరమేశారో అర్థం కావడం లేదంటూ, ప్రతిరోజు మీ నాన్నగారు మీరు ఆడే డ్రామాలు ఇక చాలని చురకలంటించారు. దోచుకోవడం దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీదని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇటు అంతకుముందు ఆదివారం కూడా ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన పుత్రుడు నారా లోకేష్ పై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగడం ప్రత్యేక అర్హతేమీ కాదు చంద్రబాబు గారు, 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే మీరు ప్రజల కోసం చేసిందేమీ లేదు,
నాటికి 40 ఏళ్లలో కుటుంబ ఆస్తులను 100,000 రెట్లు పెంచుకున్నారు. రాష్ట్రాన్ని రాబందులా పీక్కుతిన్నారు. భావితరాలకు మీ చరిత్ర మీరు అలానే గుర్తుండిపోతుంది. 3 ఏళ్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. శంకుస్థాపనలో ముఖ్యమంత్రిగా మీరు తెచ్చుకున్న పేరు అలాగే ఉంటుంది, టెన్షన్ పడకండి. ఆ రికార్డు మీకే సొంతం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతి పనికి రోజువారీ పురోగతి ఉంటుంది, చూస్తారుగా. అప్పుడే తొందర ఎందుకు? అమరావతి శంకుస్థాపనకే 300 కోట్లు, నాకేసిన చంద్రబాబు బడ్జెట్లో 500 కోట్లు కేటాయింపు చాలా చిన్నదిగా అనిపించడం సహజమే. 100,000 కోట్లతో రాజధాని అంటూ మాయాబజార్ను కళ్లకు కట్టారు. రాజధాని పేరుతో లెక్కలేనన్ని విదేశీ పర్యటనలు చేశారు. విదేశీ బృందాలతో గ్రాఫిక్స్ ప్రదర్శనలు తప్ప చేసిందేంటి అని విజయసాయిరెడ్డి నిలదీశారు. ఓవైపు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ల సటైర్లు కొనసాగుతుంటే ఇటు బీజేపీ కూడా టీడీపీపైనే దృష్టి పెట్టింది. మొన్నటి ఎన్నికల్లో చావు దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీకి ఏపీలోనూ రాజకీయ భవిష్యత్తు లేదని, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దాలన్నది తమ పార్టీ జాతీయ నాయకత్వ లక్ష్యమని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పార్టీ సభ్యత్వ నమోదు కన్వీనర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పరిశీలన నిమిత్తం ఏపీ పర్యటనకొచ్చిన ఆయన ఆదివారం గుంటూరు, కృష్ణా జిల్లా గన్నవరాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఏపీలో కూడా 25 లక్షల మందిని పార్టీ ప్రాథమిక సభ్యులుగా చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకి బదులుగా 17,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని, ఇప్పటికీ కేంద్రం ఆ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. హోదాకు బదులుగా ప్యాకేజీ తీసుకోవడానికి అంగీకరించిన చంద్రబాబు కేంద్రం ఇస్తామన్న నిధులను నేరుగా విడుదల చేయాలని కోరారని, కేంద్రం మాత్రం ప్యాకేజీగా ఇస్తామన్న నిధులను నేరుగా కాకుండా వివిధ ప్రాజెక్టులకు విడుదల చేస్తామని చెప్పిందన్నారు. అంతేకాదు బీజేపీలో చేరడానికి ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, రాష్ట్రంలో 25 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్చడం తమ లక్ష్యమని, అందులో ఎవరైనా ఉండొచ్చంటూ బదులిచ్చారు. कहीं भी आप देखिए परिवारवाद वंशवाद की हार हुई है और ये सबक है. आंध्र प्रदेश की जनता भी ये देगी, निश्चित तौर पर जातिवाद तोड़ेगी, परिवारवाद तोड़ेगी. बाबू तो अपने बेटे को ही मुख्यमंत्री बनाना चाहते थे, दूसरा उनको कुछ दिखता ही नहीं था. और जगन भी ये समझ लें, जगन मोहन जी, कि परिवार परिवारवाद नहीं चलेगा, नहीं तो जनता तुम्हें भी उखाड़ के फेंक देगी. अब चलेगा जनता की सेवा का वाद, विकासवाद, लोगों का कल्याण करना और प्रदेश को आगे बढ़ाना. मुझे लगता है कि आंध्र प्रदेश की जनता भी अब जातिवाद और परिवारवाद के चक्कर में नहीं रहेगी, विकास के साथ आएगी. और भविष्य आंध्र प्रदेश में मुझे स्पष्ट दिखाई दे रहा है, भारतीय जनता पार्टी का है. और आज जब मैं सदस्यता अभियान के लिए आंध्र प्रदेश में आया हूं तो ये घोषणा करके यहां जा रहा हूं, नोट कर लेना, कांग्रेस यहां कहीं नहीं रहेगी, टीडीपी यहां कहीं नहीं रहेगी. अगला मुकाबला होगा तो भारतीय जनता पार्टी और वाईएसआर कांग्रेस में होगा, बाकी पार्टियों का अस्तित्व नहीं बचेगा. ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉండదని, అమెరికాలో తానా సభల్లో మాత్రమే కనిపిస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి ఏపీ ఇన్ఛార్జ్ రామ్ మాధవ్ అన్నారు. ఇక్కడ కులం ఆధారంగా రాజకీయం ఉండదు, ఇక్కడ గ్రూపుల రాజకీయం ఉండదు, ఇక్కడ ఫోటోల రాజకీయం ఉండదు, ఫోటోలు ఇంపార్టెంట్, ఇక్కడ ప్రజల మధ్య ప్రజల కోసము పనిచేస్తూ దేశహితం కోసము క్రమశిక్షణతో పనిచేసేటటువంటి ఈ యొక్క రాజకీయ సంస్కృతి ఈ పార్టీలో ఉంటుంది. ఇవాళ మన పార్టీలోకి వచ్చే అందరికీ ఈ విషయం తెలుసు, తెలియకపోతే కూడా తెలియజెప్పాలా. దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ పొలిటికల్ పార్టీ విత్ ఎ డిఫరెంట్ పొలిటికల్ కల్చర్. దిస్ కల్చర్ హ్యాస్ టు బి లివ్డ్. ఈ సంస్కృతిలో జీవించాలి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది. ఈ రోజున అధికారం యొక్క ఆనందాన్ని అనుభవించడం కోసం మాత్రమే కాదు మిత్రులారా, దేశంలో ఒక నూతన రాజకీయ వ్యవస్థని నిర్మాణం చేయాలి. మన పెద్దలు మోడీ గారు కానివ్వండి, అమిత్ భాయ్ కానివ్వండి, పదే పదే ఒక మాట అంటూ ఉంటారు, కాంగ్రెస్ ముక్త భారతదేశాన్ని నిర్మాణం చేయాలి అని. కాంగ్రెస్ ముక్త భారతదేశం నిర్మాణం చేయడం అంటే
ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేస్తాము అని మనం ఏమీ చెప్పడంలే. ఆ పని చేయడానికి రాహుల్ గాంధీ గారు ఇతరులు ఉన్నారు, వాళ్ళు చేసేస్తారు ఆ పని. వాళ్ళ బాధ్యతను వాళ్ళు చాలా ఉత్సాహంగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గాంధీ గారు చెప్పారు 1948 కాంగ్రెస్ పార్టీని మూసేయండి అయ్యా అని. ఆయన మాటల్ని ఇంకొక గాంధీ గారు ఈ రోజున దాన్ని పూర్తి చేసే ప్రయత్నం ఉన్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ పతనానికి దగ్గరగా ఉందని మరో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. టీడీపీలోని ఒక స్థాయి నేతలంతా తమ భవిష్యత్తుపై ఆందోళనగా ఉన్నారని, చంద్రబాబు నడిపిన కుటుంబ బానిస రాజకీయాలను జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వివాదం టీడీపీలో అంతర్యుద్ధంగా మారిందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయం చెందాక ఆ పార్టీలో ఉన్న పరిణామాలన్నీ చూస్తే అందరికీ తప్పనిసరిగా అర్థమవుతుంది, ఆ పార్టీ పతనానికి చాలా దగ్గరగా ఉన్నదని. అందుకే ఆ పార్టీలో కొంత స్థాయి ఉన్నటువంటి నాయకులు, రాజ్యసభ సభ్యులు 4 ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. కేవలం 3 మాత్రమే లోక్సభ సభ్యులు గెలిచారు, కొద్దిమందే 23 ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరందరూ కూడా తమ భవిష్యత్తు అంధకారంలో ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకొని ఆందోళన చెందుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే అందులో కొందరు చాలా పబ్లిక్గా ఆ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే బానిస రాజకీయాలు ఉన్నాయో, చంద్రబాబు నాయుడు యొక్క ఆయన నడిపినటువంటి ఒక కుటుంబ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని జీర్ణించుకోలేని వారు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పుడు కేశినేని వర్సెస్ బుద్ధా జరుగుతున్నటువంటి ట్విట్టర్ వారు కనుక చూసినట్లయితే, ఇది ఇతర పార్టీలపై దుమ్మెత్తిపోసి బీజేపీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా దాన్ని ఒక అంతర్యుద్ధంగా మార్చి తెలుగుదేశంలోనే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, తిట్టుకుంటూ, బూతులు తిట్టుకుంటూ విమర్శించే స్థాయికి దిగజారింది. సో ఆ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రజలు కూడా ఈ రోజున తాము చేసినటువంటి నిర్ణయం సరైంది కాదు అనే ఆలోచనలో పడే విధంగా వీరి ప్రవర్తన ఉన్నది. ఇప్పటికే వైసీపీలోకి వెళ్ళలేని టీడీపీ నేతలు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులతో పాటు చాలా మంది జిల్లా స్థాయి నేతలు కూడా బీజేపీలో చేరారు. ఇంకా చాలా మంది చేరేందుకు క్యూ కడుతున్నారని బీజేపీ నేతలే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ అధినేత చంద్రబాబుపై పడింది. ఆయన రాబోయే రోజుల్లో బీజేపీని అటు వైసీపీని కట్టడి చేసేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇది వాల్టి టుడే ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.